నమస్తే టీవీ 15 న్యూస్ కి స్వాగతం నేను రేవతి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం భారత ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ శాఖ మరియు విశాఖ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జన్ భాగీరథి ప్రోగ్రాం హాజరైన రాష్ట్ర మంత్రులు పార్లమెంట్ సభ్యులు ఎంపీలు విశాఖ నగరంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత ఆదివాసి సదస్సు హాజరైన జార్ఖండ్ రాష్ట్ర పౌర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ వాసవి యువగణం పాదయాత్రలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి జగిత్యాల జిల్లా కేంద్రంలోని చారిత్రాత్మక జిల్లాలో ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమం ప్రారంభించిన కలెక్టర్ మంద మకరం దంపతులు అఖిల భారత ఆదివాసి సదస్సు విశాఖ నగరంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సదస్సులో జార్ఖండ్ రాష్ట్ర పూర్వ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ వాసవి కిరో ప్రారంభ ఉపన్యాసం చేశారు. ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది పల్ల త్రినాథరావు, ముఖ్య వక్తగా ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకటరామయ్య మాట్లాడారు. దాదాపు 10 రాష్ట్రాల నుండి ఆదివాసీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య వక్తలు మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల కోసం సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అటవీ సంరక్షణ పేరుతో అడవుల్లోని ఖనిజాలను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టాలని చూస్తుందన్నారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా పోరాడాలని ఆదివాసీలకు ఈ సదస్సు ద్వారా పిలుపునిస్తున్నట్లు తెలిపారు. నా పేరు మధు, సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ, తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యుని. ఆదివాసీ హక్కుల కోసం ఈరోజు అఖిల భారత స్థాయిలో ఇక్కడ ఆదివాసీ సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సులో డిమాండ్ చేస్తున్నటువంటిది ఏంటిదంటే, ఇక్కడ అడవి మీద, చెట్టు మీద, పుట్ట మీద ఇక్కడ ఆదివాసీలకు మాత్రమే హక్కులు ఉన్నాయి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టే అడవి సంరక్షణ నియమాల పేరుతోటి ఇక్కడ 89 రకాల ఖనిజ సంపదలు ఉన్నాయి. ఈ సంపదనంతా దోచుకొని కార్పొరేట్ పెట్టుబడిదారులకి దారా దత్తం చేయటందుకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి. ఇట్లాంటి ఒక దశలో వీటికి వ్యతిరేకంగా ఆదివాసీలను అందరినీ ఐక్యం చేసి ఈ ప్రభుత్వాలకి, పాలకులకి వ్యతిరేకంగా ఆదివాసీలు పోరాడాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. सिविल टेल की पूरे इंडिया में कहाँ कहाँ से आए हैं यहाँ पे पार्टिसिपेट करने के लिए और बहुत सारे एजेंडा. देखिए, मैंने आपको एजेंडा डिस्कस कर दिया कि हमें नेशनल ट्राइबल पॉलिसी चाहिए. हमें चाहिए कि लैंड लूट ट्राइबल का बंद होना चाहिए. हमने बोला आपको 2013 का लॉ लागू होना चाहिए और द शेड्यूल ट्राइब एंड अदर ट्रेडिशनल फॉरेस्ट ड्वेलर्स रिकॉग्निशन ऑफ फॉरेस्ट राइट्स एक्ट 2006 है, इसको प्रॉपर इम्प्लीमेंट करना चाहिए. और ये लोग पब्लिक डोमेन में जो डाल के ओपिनियन ले रहे हैं ना गवर्नमेंट, ये बंद करना चाहिए ये धंधा. आपके करोड़ों लोग अभी एक्सेस नहीं करते ईमेल, सोशल मीडिया एक्सेस नहीं करते. ये फॉरेस्ट राइट्स एक्ट में अमेंडमेंट कर रहे हैं, ये बंद करना चाहिए. आप प्रेसिडेंट ऑफ इंडिया को ट्राइबल को बनाते हो. జన్ భాగీరథ ప్రోగ్రాంలో భాగంగా భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ మరియు విశాఖ జిల్లా యంత్రాంగం కలిసి పరిశుభ్రమైన బీచ్లు, కాలుష్యరహిత మహాసముద్రాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా రామకృష్ణ బీచ్ నుండి వైఎంసీఏ వరకు సాగర తీర స్వచ్ఛత బ్లీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, పోలీస్ కమిషనర్, నగర మేయర్, డిప్యూటీ మేయర్లు, ఫ్లోర్ లీడర్లు, కార్పొరేటర్లు, జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార సంస్థలు తదితరులు పాల్గొన్నారు. నేను ప్రతిజ్ఞ చేస్తానని, నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు శ్రీధర్ గారు సిగ్నేచర్ చేస్తా ఉన్నారు. నెక్స్ట్ జీఎంసీ కమిషనర్ శ్రీయ సాయికాంత్ వర్మ గారు సిగ్నేచర్ క్యాంపెయిన్ లో భాగంగా సిగ్నేచర్ చేస్తా ఉన్నారు. ఇట్స్ ఆల్ అబౌట్
We have Shridhar Sagar Naidu garu. So these people, why is that? In signature company Peruata, my stars in the visit chair. Ah, sir, we have a selfie also, sir, here. Environmental selfie. ప్రతి ఒక్కరి కూడా వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. మరొకసారి మీకు ఇచ్చిన స్పెసిఫిక్ ఏరియాస్ దాన్ని చూసుకుంటే కనుక నామోనియం కార్పొరేషన్ అండ్ రివేస్ లాబొరేటరీస్ లిమిటెడ్ ఆపోజిట్ టు ఆక్వా కాంప్లెక్స్ Coromandel International Limited, Mylon, SR, RHIL, Farms Out, Vijay Shree, Vishnu Chemicals, Vasudha. Five years plans. Srikakulam Corporation, Fazil Bagh Peta, Sipana Vidhi, Current Kastalu. Sipana Vidhi, Transformer, 502 Ekralo. గత మూడు రోజులుగా కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతూ అంధకారంలో మగుతున్నారు. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా వేసవిలో కరెంటు సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారు. వీధిలో వాడడానికి తగ్గట్టుగా ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ లేని కారణంగా నిత్యావసరాలను కూడా కరెంటు సమస్య అంతరాయం కలిగిస్తోంది. ఈ సమస్యపై డి2ఏఈ సురేష్ గారితో మాట్లాడి సమస్యపై దరఖాస్తు చేయడం జరిగింది. వారు చక్కగా స్పందించి వీధిలోకి వచ్చి పరిస్థితిని గమనించి అనుకూలమైన స్థలాన్ని చూసి రేపు తగిన కెపాసిటీతో ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేస్తామని హామీస్తూ వీధి కరెంటు సిబ్బందికి రేపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగింది. రేపటితో మీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పి వెళ్లడం జరిగింది. దీనికి వీధి పెద్దలు కొండపల్లి శ్రీను, గోవింద మాస్టర్, హయగ్రీవ అలాగే స్టైల్ స్టార్స్ యూత్ హర్షం వ్యక్తం చేశారు. రేపటి నుండి శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశించి ఆనందం వ్యక్తం చేశారు. మాకు అక్కడ ఏమంటే మా వీధిలో ఏదైతే మేము నిత్యావసరానికి ఉపయోగిస్తున్నామో మా వాడకానికి సరిపడినటువంటి ట్రాన్స్ఫార్మర్ లేకపోవడం వల్ల మాకు ప్రధానంగా ఈ సమస్య వస్తుంది సార్. లైన్ మ్యాన్లు కూడా మాకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. మేము పిలిచిన వెంటనే వచ్చి మాకు సర్వీస్ అందిస్తున్నారు. అది కేవలం తాత్కాలికంగా హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి మాత్రమే పరిమితం అయిపోతుంది సార్. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే ఏదైతే మా వీధిలో మేము ప్రత్యేకంగా ఫాజుబాగ్పేటలో మా సేపాను వీధిలో ఏదైతే పబ్లిక్ అందరూ నాకు వచ్చి ప్రజెంట్ చేశారు. అంటే దీని మీద సందేహం ఏంటంటే మన ట్రాన్స్ఫార్మర్ పోయింది, వెంటనే మనం రిప్లేస్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడున్న గరిష్టంగా పెరుగుతున్న ఈ ఉష్ణోగ్రతల కారణంగా రోడ్స్ కూడా అధికంగా వాడుతున్నారు. ఏసీలు అవన్నీ కంటిన్యూగా వాడడం వల్ల ఓవర్లోడ్ అవుతుంది. దానివల్లే ట్రాన్స్ఫార్మర్ పోయి చిన్న సమస్యలు ఎదురయ్యాయి. బట్ ఏంటంటే దానికి పరిష్కారం ఏంటంటే హయ్యర్ కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్ అడిగారు, మాది కూడా ప్రపోజల్ ఉంది. బట్ ఎక్కడ పెట్టాలి సైట్ అనేది లోపలికి లోడ్ సెంటర్ పాయింట్కి తీసుకెళ్తేనే దాని అడ్వాంటేజ్ ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు అడగడం జరిగింది. బట్ ఎక్కడ పెట్టలేదు కాబట్టి ఇక్కడ సజెస్ట్ చేశారు. తప్పకుండా రేపే నేను లేబర్ ఎండాఫ్ చేసేసి దాన్ని తగ్గ అంచనా రూపొందించి ఇక్కడ సమస్యను పరిష్కరిస్తారని. మైసమ్మగూడ దూలపల్లిలోని మల్లారెడ్డి యూనివర్సిటీ మల్లారెడ్డి స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రాంగణంలో నవనిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు 300 మంది ప్రకృతి రైతులతో జరిగిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, రైతు విజయం, ప్రకృతి రైతు బజార్, ప్రకృతి వ్యవసాయ రైతు, మధ్యతరగతి వినియోగదారుల అనుసంధాన సమావేశ కార్యక్రమంలో కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించడం జరిగింది. ఏదైతే మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అంతటా ఆర్గానిక్స్ పంటలు పండించే రైతులతోటి ఇక్కడ పెద్ద ఎత్తున నిర్మాణ్ అనే ఫౌండేషన్ సంస్థతోటి ఇక్కడ ఒక సదస్సు పెట్టాం. వాళ్ళందరూ కూడా డిఫరెంట్ మన జిల్లాలకు వెళ్ళి ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు వచ్చారు. వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, మేము గత 20 సంవత్సరాల సంది కూడా ఆర్గానిక్స్ పంటలు పండిస్తున్నాము. మామిడి పళ్ళు కానీ మంచిగా పువ్వులు కానీ పంటలు కానీ రకరకాల పంటలు కూడా మేము ఎరువులు ఫర్టిలైజర్ వేయకుండా ఎరువులతోటే భూమిలో ఉన్న జిగురుతోటే మేమందరూ కూడా రైతు సేద్యం చేస్తున్నాము. మాకందరికి కూడా సపరేట్గా ఒక మార్కెట్ కావాలి. మా రైతులం అందరం కూడా ఆర్గానిక్స్ పంటలు అన్నీ కూడా చాలా డిమాండ్ ఉన్నాయి. ఆరోగ్యానికి మంచి పంటలు ఇవన్నీ కూడా మేము బాగా పండిస్తున్నాం, కానీ మాకు కరెక్ట్గా ధర వస్తలేదు, మాకు గుర్తింపు వస్తలేదని చెప్పిండ్రు. తప్పకుండా మా సీఎం కేసీఆర్ గారికి చెప్పి తప్పకుండా ఆర్గానిక్స్ పంటలకు ఎట్లయితే రైతులు తన పండించిన పంటనే వాళ్ళకే గిట్టుబాటు ధరతోటి వాళ్ళే పంటలు వాళ్ళే అమ్ముకునేటట్టు చేస్తారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని చారిత్రాత్మక జిల్లాలో ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాన్ని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మంద మకరంద దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మన చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉన్నప్పుడే పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని, జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా సిబ్బందితో కలిసి శ్రమదానం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలు శ్రీనివాస్, జీఈ రాజేశ్వర్, మున్సిపల్ పంచాయతీ మెప్పించామ, అలాగే జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ హరితహారం, స్వచ్ఛ భారత్ మిషన్, అటవీ శాఖ సిబ్బంది, ఆర్పీలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కత్తి ఉండే కదా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు ఎన్నికై సుమారు 4.5 సంవత్సరాలు అవుతున్నా ప్రభుత్వం నుండి పంచాయతీలకు నిధులు సక్రమంగా ఇవ్వడం లేదు. గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎస్ఎఫ్సి అని, కేంద్ర ప్రభుత్వం నుండి 15 ఫైనాన్స్ ద్వారా లోకల్ ట్యాక్స్లు అన్నీ కలిసి పంచాయతీలో జమ అవుతాయి. కానీ ఈ 4 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా సరైన సమయానికి నిధులు విడుదల చేయలేదు. ప్రభుత్వమేమో వివిధ పనులకు, ఉదాహరణకు హరితహారం, క్రీడా ప్రాంగణాలు, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేస్తూ ఉంటారు. కానీ వాటికి సరిపడా జరిగిన పనులకు నిధులను కేటాయించడం లేదు. గత కొన్ని రోజుల నుండి చూస్తూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను నిలిపివేసి ఉన్న నిధులకు ఫ్రీజింగ్ పెట్టి ఆపేశారు. ఈ బాధలు పడలేక ఎంతో మంది సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఉపాధి కూలీ పనులకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలను అన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారు. ఉదాహరణ దీంట్లో తీసుకుంటే ఏంటంటే, గ్రామ పంచాయతీకి వచ్చే ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఎస్ఎఫ్సి అని వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ పిఎఫ్ఎంఎస్ అని వస్తాయి. ఆ తర్వాత ఏంటంటే లోకల్ గా ట్యాక్సెస్ అవన్నీ కలిపి ఏంటంటే జీపీ ఫండ్స్ కింద ఉంటాయి. కానీ ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సరి అయిన రీతిలో ఫండ్స్ ఎక్కడ కూడా జమ చేస్తలేరు. కానీ ఏంటంటే వర్క్లకు మాత్రం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్ల మీద ఆర్డర్లు ఇస్తున్నది, కొత్త కొత్త వర్క్లు తీసుకుంటున్నది. హరితహారం అంటారు ఒకసారి, క్రీడా మైదానం అని పెడతారు. ఇవన్నీ చేయాలి, ఎవరు చేయాలంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ చేయాలని చెప్తారు. కానీ వాళ్ళకి ఎక్కడ కూడా డబ్బులు ఏంటంటే సరైన రీతిలో జమ చేస్తలేదు. దాన్ని తీసుకున్నప్పుడు ఏంటంటే ఒకవేళ కొన్ని గ్రామ పంచాయతీలలో గతంలో ఫండ్స్ కొన్ని వచ్చినాయి ఉండే, కానీ ఏంటంటే వాటికి ఫ్రీజింగ్ పెట్టేసి ఆ ఫండ్స్ను ఆపేయడం జరిగింది. దాంట్లో ఒక్కొక్క ఫ్రీజింగ్ తీసుకుంటే అంటే 5-6 నెలల వరకు ఏంటంటే ఫ్రీజింగ్ ఉంటున్నది. గ్రామ పంచాయతీలలో వర్క్లు చేసిన వాళ్ళకి ఏంటంటే బిల్లులు రాక ఆ సర్పంచులు కొన్ని దగ్గర అయితే ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. వాళ్ళ బిల్లులు రాక ఏంటంటే ఆ తర్వాత మొన్న దీంట్లో చూస్తే ఏంటంటే పని చేయడానికి పోయి ఏంటంటే ఆ పైసలు తెచ్చేందంటే వాటికి బిల్లులు కట్టే విధంగా సర్పంచులకి దీనస్థితి తయారు చేసింది ఈ ప్రభుత్వం. కాబట్టి ఏంటంటే ఇవి కోరేది ఏంటంటే ఇటువంటి ఫ్రీజింగ్ అనేది, ఈ డబ్బులు రాకపోవడం అనేది
నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా కనిపించిన దాఖలు అయితే ఎప్పుడు కూడా లేదు అది ఈ ప్రభుత్వంలోనే అవుతున్నది కాబట్టి ప్రజలకు దీన్ని అంత కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అదే విధంగా ఏంటంటే గవర్నమెంట్ కూడా దీనిపైన స్పందించి ఇమిడియట్ గా ఏమన్నా ఫండ్స్ రిలీజ్ చేసేటంటే ఇమిడియట్ రిలీజ్ చేయాలి అని చెప్పేసి డిమాండ్ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజకపేట గ్రామంలో ఆదివారం మనకోసం కేఆర్ఆర్ వ్యవస్థాపకులు కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని యువతకు బైక్ హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అవగాహన సదస్సును కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి ద్వారా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా అడిషనల్ డీసీపీ మహేందర్, దుబ్బాక సర్కిల్ మున్నూరు కృష్ణ, అలాగే స్థానిక ఎస్ఐ బతుల మహేందర్లు పాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. అనంతరం యువకులందరూ హెల్మెట్లను ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా మాట్లాడారు. కోరుకుంటూ మీరందరూ ఆశీర్వదిస్తే ఇంకా మీ ఆత్మస్థైర్యంతో ఇంకా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని మన యజ్ఞంలో భాగంగా ఉన్నాయి. మీరు కూడా ఈ యజ్ఞంలో భాగం కావాలని ఇట్లాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని మనసారా పేరు పేరున కోరుకుంటూ మన గ్రామంలో ఎవరు కూడా హెల్మెట్ పెట్టుకోకుండా ఉండద్దు. ప్రతి ఒక్కరికి హెల్మెట్ ఇస్తా. ఈరోజు ఎంతమందికి ఇస్తున్నాము సుమారు 300 మందికి ఈరోజు మనము నమోదు చేసుకున్న వాళ్ళకి ఇస్తున్నాము. భవిష్యత్తులో కూడా మన ఊరు వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కూడా నమోదు చేసుకున్న వాళ్ళకి అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. హెల్మెట్ లేకుండా ఏదన్నా బైక్ కనబడితే మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది. తర్వాత 4 రోజుల నుంచి హెల్మెట్ ఏదైనా ప్రయాణం బైక్ మీద ప్రయాణం చేసేటప్పుడు ఎవరన్నా నేను హెల్మెట్ ఇచ్చినా అని నాకు తెలుసు కాబట్టి అయ్యో హెల్మెట్ లేకుండా పోతున్నారే అని నాకు కూడా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఈ మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన మన కోసం కేఆర్ఆర్ ఫౌండేషన్ స్థాపించి హెల్మెట్ పంపిణీ చేస్తున్న కోమటిరెడ్డి రజనీకాంత్ గారికి ముఖ్యంగా నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మనం ఈ రోడ్ యాక్సిడెంట్స్ అన్నిటివి మన ఒక్క మన దగ్గరే ఉన్నది కాదు, మన ఇండియా ప్రాబ్లం కాదు, ఇది వరల్డ్ ప్రాబ్లం. అంటే ప్రపంచంలోనే అన్ని ప్లేసుల్లో జరుగుతుంది రోడ్ యాక్సిడెంట్స్ అనేటివి. ఈ రోడ్ యాక్సిడెంట్స్ అనేటివి కూడా మనము కొన్ని మన తప్పిదాల వల్ల కొన్ని మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా జరుగుతూ ఉంటాయి. ఈ రోడ్డు ప్రమాదాలు ముఖ్యంగా ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పారు, నా ఉద్దేశంలో మనం మెయిన్గా ఫస్ట్ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల. ట్రాఫిక్ రూల్స్ అంటే అందులో అన్నీ వస్తాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి డ్రైవ్ చేయడం వల్ల, మనం సిగ్నల్ జంప్ చేయడం వల్ల కానీ, లేదు అంటే మనం వెళ్ళాల్సిన రూట్లో కరెక్ట్ సరైన మార్గంలో వెళ్ళకపోవడం వల్ల కానీ మనకి ఈ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సెకండ్, ఇప్పుడు ఏదైతే ఉందో వెహికల్ డిఫాల్ట్ వల్ల కానీ, లేదంటే ఈ రోడ్స్ సరిగ్గా ఉండకపోవడం వల్ల కూడా జరుగుతుంటాయి. ఈ రోడ్ యాక్సిడెంట్స్ అనేవి మన చేతిలో ఉండవు. రోడ్ మనం ట్రాఫిక్ రూల్స్ అనేవి సరిగ్గా పాటించినా కూడా కొన్ని సందర్భంలో మనకు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ప్రమాదాలు అనేది మనకు మన ఇండియాలో మెయిన్గా 15 to 24 ఇయర్స్ వాళ్ళకు 6% ఉంది. అంటే చాలా ఈ మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన మన కోసం కేఆర్ఆర్ ఫౌండేషన్ స్థాపించి హెల్మెట్ పంపిణీ చేస్తున్న కోమటిరెడ్డి రజనీకాంత్ గారికి ముఖ్యంగా నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మనం ఈ రోడ్ యాక్సిడెంట్స్ అన్నిటివి మన ఒక్క మన దగ్గరే ఉన్నది కాదు, మన ఇండియా ప్రాబ్లం కాదు, ఇది వరల్డ్ ప్రాబ్లం. అంటే ప్రపంచంలోనే అన్ని ప్లేసుల్లో జరుగుతుంది రోడ్ యాక్సిడెంట్స్ అనేటివి. ఈ రోడ్ యాక్సిడెంట్స్ అనేటివి కూడా మనము కొన్ని మన తప్పిదాల వల్ల కొన్ని మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా జరుగుతూ ఉంటాయి. ఈ రోడ్డు ప్రమాదాలు ముఖ్యంగా ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పారు, నా ఉద్దేశంలో మనం మెయిన్గా ఫస్ట్ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల. ట్రాఫిక్ రూల్స్ అంటే అందులో అన్నీ వస్తాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి డ్రైవ్ చేయడం వల్ల, మనం సిగ్నల్ జంప్ చేయడం వల్ల కానీ, లేదు అంటే మనం వెళ్ళాల్సిన రూట్లో కరెక్ట్ సరైన మార్గంలో వెళ్ళకపోవడం వల్ల కానీ మనకి ఈ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సెకండ్, ఇప్పుడు ఏదైతే ఉందో వెహికల్ డిఫాల్ట్ వల్ల కానీ. తమ గ్రామ పంతులమ్మకు గృహ నిర్మాణం కోసం పోతన్శెట్టిపల్లి గ్రామ రెడ్డి కులస్తులు ఆర్థిక సహాయం 73.25 రూపాయలు, అలాగే శ్రీరామ్ మోహిత్
51,000 రూపాయలు మెదక్ జిల్లా చేగుండ మండలం చందాయిపేట గ్రామంలో ఈ రోజు మాసైపేట మండలం పోతంశెట్టిపల్లి గ్రామ రెడ్డి కులస్తులందరూ కలిసి తమ చందాయిపేట గ్రామ ఆడపడుచు అన్నపూర్ణమ్మకు 73,250 రూపాయలు గృహ నిర్మాణం కోసం ఆర్థిక సహాయం స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ అలాగే ఉప సర్పంచ్ సంతోష్ కుమార్ పోతంశెట్టిపల్లి ఉప సర్పంచ్ నాగేంద్రరెడ్డి పైన పేర్ల ద్వాతలు అందరూ పాల్గొన్నారు. సహాయం చేసినందుకు వారికి మా గ్రామం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అమ్మగారి ఆశీస్సులు పంతులు గారి ఆశీస్సులు కూడా వారికి ఎల్లకాలకు ఉండాలని కోరుకుంటున్నాను. చందాయిపేట గ్రామంలో శ్రీ అన్నపూర్ణమ్మ వాళ్ళ కుమారుడు గిరిబాబు ప్లస్ వాళ్ళ పిల్లలు పేద బ్రాహ్మణ కుటుంబం వాళ్ళకి గ్రామ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజు గారు వాళ్ళ పరిధిలో గ్రామ పరిధిలో కొంత నివాస స్థలం కేటాయించారు. వారికి ధన్యవాదాలు. అలాగే వారికి గృహ నిర్మాణం కోసం సహాయం కోసం భాగ్యరాజు గారు కొద్ది రోజుల క్రితం కొంత అమౌంట్ వాళ్ళకి నగదు రూపంలో ఇచ్చారు. దానికి పూర్తి ఈరోజు మేము కూడా మా గ్రామం తరఫున వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం చేయాలని భావించి ఈరోజు ముందుకొచ్చాము. మా గ్రామం రెడ్డి కులస్తులందరూ ప్లస్ ఒక దాత కొంత సాయం చేశాడు. అంతా కలిపి ఒక 73,000 రూపాయలు మేము చెల్లించాము. అలాగే ఇంకా ముందు ఇంకెవరైనా కూడా వారికి సాయం చేయదలిసిన వారు సర్పంచ్ గారు భాగ్యరాజు గారితో సంప్రదించి వారికి సాయం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే మా దుబ్బాక ఎమ్మెల్యే గారు, మెదక్ ఎంపీ గారు, చేగుంట జడ్పీటీసీ గారు, ఎంపీటీసీ గారు కూడా ఏమన్నా వారికి సాయంగా ప్రభుత్వపరం కానీ వ్యక్తిగతంగా కానీ చేయాలని గొప్ప విషయంగా భావిస్తాను. పేద బ్రాహ్మణులకు చేసిన పుణ్యం భగవంతుడు చేసినంతో సమానం. దయచేసి వాళ్ళకి సహకరించి వాళ్ళ ఇంటి నిర్మాణం పూర్తి కావడానికి సహకరించండి. ధన్యవాదాలు. నర్సరావుపేట శాఖ గ్రంథాలయానికి సందర్శించినటువంటి పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ లోటేటి శివశంకర్ అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కలిసి సమ్మర్ క్యాంపులో భాగంగా గ్రంథాలయానికి వచ్చి సుమారు 2.5 గంటలు తమ విలువైన సమయాన్ని కేటాయించి అక్కడ పుస్తకాలను పరిశీలించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు తమ అమూల్యమైన సందేశాన్ని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా గ్రంథాలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, పాఠ్య పుస్తకాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని, అలాగే పాఠకులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని తెలియజేసి గ్రంథాలయ యొక్క ఆవశ్యకతను తెలపడం జరిగింది. బందర్ పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉదయం 8:30 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి బందరు మండల పరిధిలో తవసిపూడి గ్రామం చేరుకుంటారు. అక్కడి నుంచి పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజ అనంతరం పైలాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి జిల్లా పరిషత్ సెంటర్లోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. యువగళం పాదయాత్రలో లోకేష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బిల్డప్ బాబాయ్ అని, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని కమిషనర్ రామిరెడ్డి అని చెప్పిన లోకేష్ కు ఛాలెంజ్ చేసిన బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, గత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి టీడీపీ పార్టీ కార్యకర్తల నుంచి కమిషన్లు తీసుకున్న చరిత్ర 420 BC జనార్దన్ రెడ్డిది. 420 BC జనార్దన్ రెడ్డి రాసి ఇచ్చిన స్క్రిప్టును చదివిన 840 లోకేష్, నీవు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన పనులకు ఎందుకు బిల్లుకు ఇప్పించుకోలేకపోయావు? టీడీపీ కార్యకర్తల కష్టార్జితాన్ని దోచుకున్న దొంగ బీసీ జనార్దన్ రెడ్డి అని ఆరోపించారు. మన బనగానపల్లి నియోజకవర్గానికి నిన్న యువగళం పేరుతో నారా లోకేష్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు జనార్దన్ రెడ్డి వచ్చి ఈ యొక్క బనగానపల్లి జీఎం ట్యాక్స్ సమీపంలో ఒక మీటింగ్లో కొన్ని వ్యాఖ్యలు మా గురించి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి సమాధానంగానే ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి యువగోళం పేరుతో వాళ్ళకు ఎక్కడైనా కూడా
పాదయాత్ర చేసేదానికి స్వేచ్ఛ ఉంది, బైరంగ సభలు పెట్టుకునేదానికి స్వేచ్ఛ ఉంది. మరి మేము ఇచ్చిన స్వేచ్ఛ తోటి పోలీస్ పర్మిషన్ కి ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదు. మరి అదే విధంగా మీటింగ్ ఎక్కడ పెట్టుకున్నా కూడా మేము ఏం మాట్లాడడం లేదు. మరి ఆయన రెచ్చిపోయి మాట్లాడుతా ఉన్నాడు రెచ్చగొట్టే విధంగా. అంటే మీరు మీటింగ్ను మేము మీటింగ్ పెడితే మీరు అడ్డుకునే పరిస్థితి ఉందా అని రెచ్చగొట్టే పరిస్థితులు మరి ఆయనే కల్పిస్తూ ఉన్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు పాదయాత్ర పేరుతో ఇక్కడ మనగానపల్లె పెట్రోల్ బంక్ సమీపంలో పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో ఆయన చేయబోయే కార్యక్రమాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వస్తే ఏం అభివృద్ధి చేస్తాము, ఏ యొక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తాము, ఆ యొక్క అనుభవాల గురించి చేయబోయే కార్యక్రమాల గురించి, గతంలో వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి పనుల గురించి చెప్పారే తప్ప ఏ ఊరి గురించి కానీ, ఏ ఎమ్మెల్యే గురించి కానీ, ఏ చంద్రబాబు నాయుడు గురించి కానీ, ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ వ్యక్తిగతంగానూ ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. కానీ నిన్న యువగలం పేరుతో వచ్చి బనగానపల్లెకు వచ్చి బనగానపల్లెకు వచ్చినప్పుడల్లా మరి ఇంతకుముందు గతంలో దాదాపు 100 కిలో దాదాపు 105 నియోజకవర్గాలు తిరిగినానని చెప్పి చెప్తా ఉన్నాడు. అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ వ్యక్తిగతంగా వాళ్ళ మీద విమర్శలు చేస్తూ, ఎందుకంటే ఏదైనా ఒక విమర్శ చేసినప్పుడు దానికి సంబంధించిన రికార్డ్స్ కానీ దానికి సంబంధించిన సాక్ష్యాలు కానీ మీ దగ్గర ఉంటే మీరు ఆరోపణలు చేయొచ్చు. రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు సహజం, దానికి మేము కాదనటం లే. మరి ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలాంటివి లేకుండా మా మీద మా ముఖ్యమంత్రి గారి మీద వ్యక్తిగత దూషణలకు పాల్పడడం ఎంతవరకు సభమని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ పాలిచ్చే ఆవును పోగొట్టుకొని దున్నపోతులు తెచ్చుకున్నారంటున్నాడు. మీరు దున్నపోతులు వస్తే ఈ నియోజకవర్గానికి ఉపయోగం లేదని చెప్పే మాలాంటి నాయకులను ఇక్కడ ఎన్నుకున్నారు. మీలాంటి దున్నపోతులు అన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది పెడతాయి, మీ వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అని చెప్పే గోమాతను తెచ్చుకున్నారు. మరి అదేవిధంగా మా మీద కమిషన్ల కాడసాని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ కమిషన్లు తీసుకున్నారో, మరి గతంలో మీ జనార్దన్ రెడ్డి ఏ విధంగా కమిషన్లు తీసుకున్నాడు, ఏ విధంగా మీ తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తల యొక్క కష్టాన్ని ఏ విధంగా దోచుకున్నాడు, కార్యకర్తలు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండే కార్యకర్తలు సిమెంట్ రోడ్లు వేస్తే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ శాఖ మరియు విశాఖ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జన్ భాగీరథి ప్రోగ్రాం హాజరైన రాష్ట్ర మంత్రులు పార్లమెంట్ సభ్యులు ఎంపీలు. విశాఖ నగరంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత ఆదివాసి సదస్సు హాజరైన జార్ఖండ్ రాష్ట్ర పూర్వ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ వాసవి. యువగళం పాదయాత్రలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చారిత్రాత్మక జిల్లాలో ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమం ప్రారంభించిన కలెక్టర్ మంద మకరం దంపతులు.
ఇవి ఇప్పటివరకు పిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.